ఒప్పందాలను రహస్యంగా ఉంచాలని ఆ వివరాలను శాసనసభ ముందు ఉంచాలని ప్రభుత్వం 25 కోట్లకు గ్యారెంటీ ఇచ్చిన విషయం దాచిపెట్టారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి 3 రోజుల కిందట కూడా ఇలాంటి గ్యారెంటీలు ఇవ్వలేదని ఇప్పుడు దీనికి ఆయన ఏం సమాధానం చెబుతారు అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పైహావుల కేసు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవేళ ఒప్పందాలు కుదుర్చుకున్నా అవి వద్దనుకున్నాం వాటిని చింపేశాం అనుకుంటే ఆ విషయమే బయటకు చెప్పండి అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఇచ్చిన గ్యారెంటీ ఒప్పందాలను ఎస్కో The guarantor confirms that as the condition precedent to the grant of the facility, it has identified depots which will transfer ARET originated from such depots directly into the escrow account. Rashtra khajana ko rakunda neruga account like vestamu anetuvantidi mee oppandamlo undi. Kani court lo nemo మీరు లేదు మా ఖజానాకు వచ్చిన తర్వాతే దాంట్లోకి వెళ్తోంది అని చెప్పారు. ఏది నిజం? లేదు మేము తర్వాత మార్చుకున్నాం ఈ నిబంధనల్ని షరతుల్ని అంటే ప్రజల ముందు పెట్టండి. భవిష్యత్ తరాల నుంచి నిధుల్ని మీరు చేయడానికి మీకు అధికారం ఉందా? ఇవాళ మీరు చేసినటువంటి ఈ ఒప్పందాలు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భిన్నంగా ఉన్నాయనేటువంటిది నిపుణులు భావిస్తున్నారు. మీరు చేసింది ఏంది? భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటి ఆదాయాన్ని కూడా సెక్యూరిటైజ్ చేశారంటే ఈ రోజే దాన్ని అప్పు తీసుకున్నారంటే నేను సంపాదించిన దాని మీద కాదు అప్పు. నేను ఇంకో 5 ఏళ్ళు పనిచేస్తాను, నా కొడుకు ఇంజనీర్ అయ్యాడు, వాడు మరో 25 ఏళ్ళు పనిచేస్తాడు, వాడికి వచ్చేటువంటి జీతం ఇంత, కాబట్టి వాడి జీతము నా జీతము కలిపి ఇన్ని ఇంత పెద్దదవుతుంది, కాబట్టి ఆ మొత్తాన్ని ఈ రోజే నాకు ఇచ్చేయండి, మేము ఇంకా నెక్స్ట్ 25 ఏళ్ళు మీకు అప్పులు కడుతూ ఉంటామని చెప్పి తీసుకోవడం. సింపుల్ భాషలో చెప్పాలంటే భవిష్యత్తులో వచ్చేటువంటి ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెక్యూరిటైజ్ చేసింది. దీనికి కేంద్రం ఆమోదం ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్లెస్ క్యాలెండర్ నిరసిస్తూ ఈరోజు విద్యార్థి యువజన సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎటువంటి స్పందన లేని కారణంగా ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు పరిస్థితి ఉంది. నిన్న కర్నూలులో రమేష్ అనేటువంటి నిరుద్యోగి టీటీసీ చదివి ఉద్యోగం రాక కనీసం ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ లేని కారణంగా ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము నిరుద్యోగులందరికీ ఒకటే పిలిపిస్తూ ఉన్నాం, నిరుద్యోగులారా, ఆత్మహత్యలు పరిష్కారం కాదు, దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి సాధించుకుందాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో లేనప్పుడు అధికారం కోసం ఏ విధంగా అయితే పోరాడి ఆయన అధికారం తెచ్చుకున్నాడు, ఆయన ఎంత కసిగా అయితే అధికారం కోసం తపన పడ్డారో ఈరోజు నిరుద్యోగులు కూడా అంతే కసితో ఉద్యోగం కోసం తపన పడుతూ లైబ్రరీలోను రూముల్లోను అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు చదువుకుంటూ పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఈ జాబ్లెస్ క్యాలెండర్ని జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలని అన్ని పక్షాల ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన జరుగుతూ ఉన్నాయి. సీఎం కార్యాలయాన్ని ముట్టడిచ్చి పిలుపునిచ్చాం, ముట్టడిచ్చాం, అరెస్టులు చేస్తున్నారు, కానీ ఎటువంటి ఉపయోగం లేదు. తక్షణమే ఈ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఏ నిరుద్యోగి కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఈ నిరుద్యోగుల హత్యలు ఏదైతే ఆత్మహత్యలు జరుగుతున్నాయో అవి పక్కాగా ప్రభుత్వ హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం. తక్షణమే వారు ఏదైతే కర్నూలులో ఇప్పటికి 2 ఆత్మహత్య చేసుకున్నారు వారికి తక్షణమే ప్రభుత్వం 25 లక్షల ఎక్స్గ్రేషియా, వారి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దానికి నిరసనగానే ఇవాళ ఏ నిరుద్యోగి కూడా వారు ఆత్మహత్యలు చేసుకోవద్దు అని నిరసన ప్రదర్శించడం జరిగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఆదివారం ఉదయం 3:30 అమ్మవారికి మొదటి బోనాన్ని కుటుంబ సమేతంగా తలసాని సమర్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా సన్మానించారు. అనంతరం తలసాని మీడియాతో మాట్లాడారు.
మరి వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేసే ఏర్పాట్లు కూడా మరి బ్రహ్మాండంగా చేస్తూ మనందరికీ ప్రభుత్వ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ తర్వాత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది లక్షలాది సంఖ్యలో భక్తులు రావడం మీకు గ్రామాల నుంచి కానీ పల్లెల నుంచి పట్టణాల నుంచి చాలామంది జనం రావడం భక్తులు అమ్మవారిని మరి వారి యొక్క మొక్కులు చెల్లించుకోవడం వేరే రాష్ట్రాలు మన దేశం అదేవిధంగా వేరే దేశాల నుంచి కూడా భక్తులు ఈ ప్రాంతానికి రావడం ఇదంతా ఆనవాయితీగా జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం బోనాల పండుగకు వస్తే అమ్మవారిని వేడుకుంటుండే మా రైతాంగం అంతా సశ్యశ్యామలంగా ఉండాలి పాడి పంటలతో రాష్ట్రమంతా కలకలలాడాలి వర్షాలు బాగా పడాలని మరి అక్కడ అమ్మవారిని కోరుకునేవాళ్ళు కానీ ఈసారి పండుగ వర్షంతోనే స్టార్ట్ అయింది చాలా సంతోషం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుభిక్షంగా ఉండి రైతాంగం సశ్యశ్యామలంగా ఉండి పాడి పంటలతోని మన రాష్ట్రం విరుద్దుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ఈ పండుగ గొప్ప పండుగ ఈ పండుగ కూడా పవిత్రమైనటువంటి పండుగ ప్రత్యేకించి మన ఆడపడుచులందరూ బోనం ఎత్తుకొని రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు కూడా క్యూలన్నీలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం పార్టీ అధిష్టానం ఇచ్చే సూచనలను అనుసరించి నా బాధ్యతలు నిర్వర్తిస్తానని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానన్న వదంతుల నేపథ్యంలో ఆయన స్పందించారు నేను 2 నెలల కిందటే రాజీనామా చేస్తానని ప్రకటించాను ఏ నిర్ణయానికైనా సిద్ధమే నా తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చేయాలో అధిష్టానానికి నేనేమీ సిఫారసు చేయలేదు భాజపా నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి ఏ బాధ్యత అప్పగించరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమిత్ షా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు నేను చేసిన సేవలను గుర్తించి 78 ఏళ్లు దాటినా నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు వారికి రుణపడి ఉంటారు ఈ నెల 26తో కర్ణాటకలో భాజపా సర్కారుకు 2 ఏళ్లు నిండుతాయి సర్కారు సాధించిన ప్రగతిపై ఆ రోజున కేంద్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తారు సర్కారు సాధించిన ప్రగతిపై ఆ రోజున ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఆ రోజు అధిష్టానం ఇచ్చే సూచనల ప్రకారం నేను ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటాను అని యడియూరప్ప ప్రకటించారు దర్శి ఎమ్మెల్యే మద్దశెట్టి వేణుగోపాలరావు సోదరుడు మద్దశెట్టి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కార్యకర్తల మధ్య పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది తొలుత ఆయన సోదరుడైన మద్దశెట్టి రవీంద్ర మరియు మద్దశెట్టి శ్రీధర్ 51 కిలోల కేక్ ను కట్ చేశారు తరువాత సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించి బర్త్డే విషెస్ తెలిపారు బర్త్డే వేడుకలు ఒక జాతర జరిగాయి ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ పరిధిలోని దొనకొండ మండలం కొచ్చకర్లకోట గ్రామంలో పేద పురోహితుడు వికలాంగుడు అయినటువంటి తబలా శివప్రసాద్ ఒక పక్క పేదరికంతో మరోపక్క అంగవైకల్యంతో సొంత ఇల్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న సమయంలో వారికి ఇద్దరు సంతానం కలిగి వారిలో ఒక బాబు అంగవైకల్యంతో పుట్టడంతో వారి కుటుంబం మరింత దుఃఖంలో మునిగిపోయింది వారికి నివాసం కూడా లేక దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో తడికమళ్ళ రాధాకృష్ణ దంపతులు పురోహితుడు విషయం తెలుసుకుని 2 సెంట్ల స్థలం ఇచ్చారు అలాగే స్థలం దాతల ద్వారా విషయం తెలుసుకున్న దర్శి నందమూరి బాలకృష్ణ అభిమానులు సంఘం నాయకులు ధరణికోట పిచ్చయ్య దాతల దగ్గర విరాళాలు సేకరించి వారికి 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని పేద పురోహితుడు తబలా శివప్రసాద్ కుటుంబ సభ్యులకు స్థానిక బీసీ సంఘం కార్యాలయంలో అందజేశారు ధరణికోట పిచ్చయ్య మాట్లాడుతూ దర్శి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ శ్రీ మద్దశెట్టి వేణుగోపాల్ శివప్రసాద్ కుటుంబ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి వారికి జగనన్న కాలనీలో స్థలం ఇప్పించాలని కోరారు అలాగే దర్శి నియోజకవర్గంలోని స్వచ్ఛంద సంస్థల వారు వారి వంతుగా ఆర్థిక సహాయం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో దర్శి నందమూరి అభిమాన సంఘం నాయకులు ధరణికోట పిచ్చయ్య తడికమళ్ళ రాధాకృష్ణ షేక్ మునీర్ బాషా సిహెచ్ యేసురత్నం తదితరులు పాల్గొన్నారు శివప్రసాద్ కుటుంబానికి సభ్యులకి అందజేయడం జరిగింది.
ఈ రోజు సాయంత్రం నంద్యాల డివిజన్ లోని మహానంది మండల కేంద్రం మహానంది గాజులపల్లికు వెళ్లే మార్గంలో నిన్నటి రోజు నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగును జిల్లా కలెక్టర్ జి వీర్యపాండ్యన్ పరిశీలించారు. వర్షంతో తడుస్తూ పరిస్థితిని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో మరియు మహానంది పరిసర ప్రాంతాలలో నిన్నటి రోజు నుంచి కురుస్తున్న జోరు వానతో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని మహానంది తహసీల్దార్ జనార్దన్ శెట్టి జిల్లా కలెక్టర్కు వివరించారు. అటువైపు ఇటువైపు నీటి ఉధృతి తగ్గే వరకు రాకపోకలకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా గ్రామాలలో పర్యవేక్షించాలని రెవెన్యూ పోలీస్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల సబ్ కలెక్టర్ చహత్ బాజ్పాయ్, మహానంది తహసీల్దార్ జనార్దన్ శెట్టి, మండల అభివృద్ధి అధికారి సుబ్బరాజు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. సృష్టిలో ఎక్కడైనా భూమి కుంగడం జరుగుతుంది, కానీ హర్యానా రాష్ట్రంలోని ఓ గ్రామంలో నిన్న భూమి పైకి ఉబ్బటం జరిగింది. ఆ విశేషానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. देखो भाई जब पीछे हो लेकर ही कभी तो भाई ना भाई नमो जुबा यू क्या विक्की कह दिया जमीन की से जा जा रे विक्की ऊपर भाग जा ऊपर बैठ कर चला गए नमो जुबा भाई यू मेरे भाई ये तो उठली यारी भाग का देखियो बैठने के लिए देखे बैठने दे बैठने आउट होने रे पर बैठने रे देखे उठ गया उठ गया और ला ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ శ్రీమతి మాలికా గర్గు గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఒంగోలు మేయర్ గంగాడ సుజాత. సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో శిల్పానగర్లో మౌలిక వసతులు కల్పించాలని, దశలవారీ ఉద్యమం నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్ బాబు ఫకీరుద్దీన్, సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, ఏఐటియుసి కార్యదర్శి డి శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి సురేష్, సిపిఐ నాయకులు భూమిని శ్రీనివాసులు ఆనంద్ తెలిపారు. సిపిఐ బృందం శిల్పానగర్లో పర్యటిస్తూ మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల కాలం నుండి శిల్పానగర్ మౌలిక వసతులకు నోచుకోలేదు. అక్కడ డ్రైనేజీలు లేవు, మంచినీటి కుళాయిలు లేవు, అంతా బురద రోడ్లు, వీధి లైట్లు సరిగ్గా లేవు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడి ప్రజలు మారుమూల అడవి ప్రాంతంలో నివసించేటట్లు ఉంది అని అన్నారు. 3 నెలల క్రితం ఇక్కడ పాము కరిచి ఒక అమ్మాయి చనిపోవటం జరిగిందని, సాక్షాత్తు శిల్పానగర్ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే వచ్చి బాధితులను పరామర్శించి ఇక్కడ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి ఇంతవరకు పరిష్కరించలేదని, నిన్నటి రోజు ఒక మహిళ హార్ట్అటాక్ వస్తే అక్కడి వారు అంబులెన్స్ కు ఫోన్ చేస్తే అక్కడి రహదారులు అంతా మోకాళ్ళు ఎత్తు బురదల రోడ్లు కాబట్టి అంబులెన్స్ రాలేక లేట్ అవ్వడం జరిగిందని, అందువల్ల ఆ మహిళ మరణించిందని, శిల్పానగర్ పేరు పెట్టుకున్న ఎమ్మెల్యే ఆ కాలనీని పట్టించుకోలేదు, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదు, టోల్ గేట్ వారు పట్టించుకోలేదు, కాబట్టి శిల్పానగర్ కు మౌలిక వసతులు కల్పించాలని సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమంలో భాగంగా రేపు మున్సిపల్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున కాలనీ వాసులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మాధవరెడ్డి, నాగమల్లేశ్వర్ రెడ్డి, డి చిరంజీవి, వెంకటేశ్వర్లు, శ్రీను, గోపాల్ కాజా, పర్వీన్ అన్వర్తో పాటు మహిళలు కూడా పాల్గొన్నారు. వీధి రోడ్లు లేవు, అదేవిధంగా సరైన రోడ్లు నిర్మాణం కూడా లేదు. ఇప్పుడు మా వర్షాకాలం వచ్చిందంటే వీళ్లకు పాములు తేళ్లు. ఈ మధ్యన మనం చూసినాం, ఈ కాలనీలో ఒక అమ్మాయి పాము కాటుకు గురై చనిపోయింది జరిగింది. కానీ స్థానిక శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు వచ్చి పరిశీలించి కేవలం తూతు మంత్రంగా ఆమెకు 15,000 ఇచ్చారు. కానీ సరే మళ్ళీ దీనికి ఎక్కడ సమస్య ఉంది అనేది కూడా ఆయన ఆలోచించకపోవడం విచారకరం. నిన్ననే ఒక మహిళకు గుండెపోటు ఏర్పడితే 108కు ఫోన్ చేస్తే అది ఈ మార్గంలో రాకపోగా అక్కడ నిలబడి ఆలస్యమైనందువల్ల ఒక నిండు ప్రాణం బలికోవడానికి కారణము ఈ ఇక్కడ స్థానిక అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు అని చెప్పి మేము సిపిఐ పార్టీగా తెలియజేస్తున్నాం. ప్రాంతాలలో ఈరోజు చుట్టుపక్కల సిసి రోడ్లు, సందులు సందులో రోడ్లు ఉన్నాయి. కానీ ఇంత డెవలప్ అయినటువంటి ఏరియాలో ఈరోజు రోడ్లు కానీ, అదేవిధంగా కరెంటు స్తంభాలు కానీ, లైట్లు కానీ లేకపోవడం చాలా బాధాకరము. తక్షణం ఈ యొక్క సమస్య పైన అధికారులు స్పందించి, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ యొక్క సమస్య పైన యుద్ధ ప్రాతిపదికన శిల్పానగర్లో రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్ కాలువలు, అదేవిధంగా కరెంటు లైట్లు, తాగునీరు సౌకర్యం కల్పించాలని, లేకపోతేగైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అవసరమైతే రేపు సోమవారం నుంచి కూడా మేము ఆమర నిరాహార దీక్ష కూర్చుతాం మేము. ఎందుకంటే మేము ప్రజలం కాదా, మేము ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలు కూడా అడుగుతున్నారు. బాధతో పట్టణంలో నివసిస్తున్నారు, కానీ ఇక్కడ వచ్చి మేము పరిశీలన చేస్తే ఒక వీధి కాలువ లేదు, కనీసం తాగడానికి కుళాయిలు నీళ్లు లేవు.
వీధి లైట్లు సరిగా లేవు, డ్రైనేజీ లేదు. ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో చూడు. పాలకులు కూడా కనీసము ఇక్కడ ఉండే ప్రజలు మనసులనే భావనతో కూడా చూడడం లేదు. మీరు వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలి. నిన్ననే ఒక మహిళ మరణించింది, ఎందుకంటే రోడ్లు సరిగా లేక. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 44,900గా ఉంది. నిన్నటితో పోల్చితే 350 రూపాయలు తగ్గింది. 1 గ్రాము బంగారం 4,490కి లభిస్తుంది. ఇక పెట్టుబడుల్లో వాడి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 48,980 పలుకుతుంది. నిన్నటితో పోల్చితే 390 తగ్గింది. 1 గ్రాము ఫ్యూచర్ గోల్డ్ ధర 4,898కి దొరుకుతుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం రేట్లు ఒకేలా ఉన్నాయి. గత 10 రోజుల్లో 6 సార్లు పెరిగిన బంగారం రేట్లు 4 సార్లు మాత్రమే తగ్గాయి. రాబోయే రోజులలో బంగారం రేట్లు కొంతవరకు తగ్గొచ్చనే అంచనాలు ఉన్నాయి. బంగారం ధరలు తగ్గితే వెండి రేటు మాత్రం కాస్త పెరిగింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 67,500 పలుకుతుంది. 10 గ్రాముల వెండి ధర 715కి లభిస్తుంది. నిన్నటితో పోల్చితే 40 రూపాయలు పెరిగింది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. మదపర్లు మళ్లీ కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశీయ మార్కెట్లపై చూపడంతో సెన్సెక్స్ 130.66 పాయింట్ల స్వల్ప లాభంతో 52,967 పాయింట్లతో ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 32.80 పాయింట్ల లాభంతో 15,856 వద్ద ట్రేడింగ్ కొనసాగించింది. ఇక ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్, అంజుబా సిమెంట్, ఎస్డబ్ల్యూ స్టీల్, ఫెరడెల్ బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, ఎస్ బ్యాంక్, ఆర్ట్స్ అండ్ ఇంజనీరింగ్ లాభాలలో కొనసాగుతున్నాయి. తెలుగు, తమిళ భాషలలో నయనతారకి విపరీతమైన క్రేజ్ ఉంది. కొంతకాలంగా ఆమె నాయక ప్రధానమైన పాత్రలను పోషిస్తుంది. అలా ఆమె చేసిన సినిమానే నేత్రికన్. ఈ సినిమాలో ఆమె అంధురాలిగా కనిపిస్తుంది. అందమైన అమ్మాయిను వేటాడి వరుస హత్యలు చేసే ఒక కిల్లర్ బారి నుంచి నాయిక ఎలా తప్పించుకుంటుంది, ఆ కిల్లర్ కథకి ఆమె ఎలాంటి ముగింపు పలికింది అనేదే ఈ కథ సారాంశం. హర్రర్, థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో మిలింద్ రావు సిద్ధహస్తుడు. ఆయన ఈ సినిమాకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకి నిర్మాత. ఈ సినిమా డిస్నీ హాట్స్టార్ ద్వారా విడుదల కానుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. ఆ తరువాత ఆ ప్రస్తావన ఎక్కడా లేకపోవడంతో అందులో నిజం లేదనుకున్నారు. కానీ ఈ సినిమాను తాము రిలీజ్ చేయనున్నట్లు నిన్న హాట్స్టార్ వారు స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం. నాడు నేడు పనులపై సీఎం జగన్ సమీక్ష. సిద్ధు ప్రమాణ స్వీకారోత్సవానికి వెళుతుండగా ఘోర ప్రమాదం. ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు మృతి. ఆఫ్ఘన్ సైనికులకు మద్దతుగా అమెరికా విమానయాన దాడులు ప్రకటించిన పెంటగాన్. హాట్స్టార్ లోని నయనతార నేత్రికన్ రిలీజ్, అందురాలి పాత్రలో నయన్. ఆదిలోని హంసపాదు టోక్యో ఒలింపిక్స్ ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్ లో నిరాశ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.